హై వ్యూవర్స్, బంగారు ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రకమైన శుభవార్త. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, త్వరలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రాబోతూ ఉంది. ఇక జనాలంతా కూడా స్టాక్ మార్కెట్ని వదిలి బంగారం మీద పడతారు, సో రేట్లు పెరుగుతాయండి అని. దాని దగ్గర రేట్లు పెరుగుతూనే వచ్చాయి. మనం మాట్లాడుకున్నప్పుడు ఈ 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 45,000 ఎంత ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసి 52,000 ఎంత ఉంది. హార్డ్లీ మనం మాట్లాడిన 2-3 నెలలే అవుతుంది, అంటే 2-3 నెలల్లోనే 7,000 దాదాపు పెరిగింది. ఏది ఆర్నమెంట్ గోల్డ్, అదే 24 క్యారెట్ల బంగారం అయితే ఒక 8,000 అది కూడా పెరిగింది. సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, రాయిటర్స్ వార్తా సంస్థ ఉంది కదా, న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు ఏం చెప్పినారంటే, వాళ్ళు కొన్ని లీకులు వస్తూ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఆ వేళ వచ్చింది ఏంటంటే, త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ బంగారం మీద ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పుడు వేస్తూ ఉన్నారో అది అరౌండ్ 18.45% ఉంది, అంటే 18.45% ఉంది. దానిని 12.5% తగ్గిస్తారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేయండి, ఒరే దేవుడా వాళ్ళు చెడ్డీలో పెట్టాడా లేదంటే పైన బ్రాలో పెట్టారా లేదు అన్నప్పుడు మగోడు వచ్చేసి అండర్వేర్లో సంథింగ్ చెప్పుకుంటూ పోయినట్టయితే కింద పాదం దగ్గర నుంచి పైన నెత్తి వరకు ఎక్కడ దొరికితే అక్కడ బంగారాన్ని పెడతాం స్మగ్లింగ్ చేయటం. ఎందుకంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఏమవుతుందంటే బంగారాన్ని తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది అఫీషియల్ వేల. అన్అఫీషియల్ వేల అయితే హ్యాపీగా తెచ్చు, దీంతో విపరీతంగా స్మగ్లింగ్ పెరిగిపోతాం. అండ్ బయట కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తున్నారు, రేట్ ఎక్కువ చోట కాకుండా తక్కువ చోట కొంటారు. తక్కువ ఎలా ఎక్కువ ఎలా, ఒక రేటు కదా మీరు అంటారేమో, ఈ బ్యాచ్ ఉంటారు, ఈ దొంగ బంగారాన్ని దిగుమచ్చుకుని ఉంటారే వాళ్ళు తక్కువకి ఇస్తారు తెలిసిన వాళ్ళకి. సో ఇలా గవర్నమెంట్ కావచ్చు బ్యాంకులకు కావచ్చు నష్టం వస్తూ ఉంది. ఇక దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టున్నారు. సో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిద్దాం అని చెప్పి చెక్ చేసుకుంటున్న మూమెంట్లోనే ఈ ఇంపోర్ట్ డ్యూటీతో పాటు వీళ్ళు ఏం చేస్తున్న మరలా అగ్రి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ వేస్తూ ఉన్నారు. ఈ సెస్సులు, ఈ ఇంపోర్ట్ డ్యూటీలు ఇవన్నీ కూడా మోత మోగుతున్నాయి. ఇక దాంతో త్వరలో తగ్గడానికి రెడీ అవుతూ ఉన్నారు. సో ఐఎమ్ ష్యూర్ ఫెబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇవి ఉంటాయి. అండ్ రేపు ఏప్రిల్ 1 నుంచి ఉంటుందా మార్చి 1 నుంచి తెలియదు, కానీ మేబీ ఈ ఆర్థిక మాంద్యంతో ప్రపంచం అంతా అల్లాడుతున్న మూమెంట్లో ఇక్కడ విపరీతంగా బంగారం ధర పెరుగుతున్న మనం ముందు ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా అయితే పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తున్నారు కదా, దానివల్ల మనం ఎక్కువ బంగారం ఇంపోర్ట్ కనుక చేసుకున్నారనుకో, ఏముంది హ్యాపీగా బంగారం అవైలబులే ఉండేది ఎక్కడ చూసినా, ఇంకేముంది తక్కువకి మనకు దొరికిద్ది. సో మరలా 50,000 దిగువకైతే ఖచ్చితంగా త్వరలోనే వస్తుంది నాకైతే అనిపిస్తూ ఉంది.